గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైరుతి దోషం లవ్ మ్యారేజెస్ జరగడానికి అవకాశం ఉంటుందన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే, బిన్కొండలో మనం రీసెంట్గా విజిట్ చేసినటువంటి హౌస్ ఇది, నైరుతి బ్లాక్ హౌస్ ఇది. తర్వాత పశ్చిమ నైరుతి హిట్టింగ్ కలిగినటువంటి హౌస్ ఇది. ఈ హౌస్లో మొదటగా ఇక్కడ ఇల్లు మాత్రమే ఉండేది, తర్వాత కాంపౌండ్ అనేది తీసుకోవడం జరిగింది వాళ్ళు. ఈ నైరుతి హిట్టింగ్ వల్ల మనం ఫస్ట్ వెళ్ళిన తర్వాత చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, ఇంటి యజమాని ఇంటిలో ఉండకపోవడం, ఎక్కువగా కూడా ఇంటికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా అనేక కారణాల వల్ల బయట ఉండడం అనేది జరుగుతుందని చెప్పి మనం చెప్పడం జరిగింది. తర్వాత లవ్ మ్యారేజెస్ జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఒక్క హిట్టింగ్ని బేస్ చేసుకొని ఈ రెండు అంశాలు చెప్పాము మనం. అందులోనూ ఇది నైరుతి బ్లాక్ కాబట్టి ఇంటి యజమాని ఇటువంటి పరిస్థితులు జరగడానికి దారితీస్తుందని మనం చెప్పడం జరిగింది. అయితే ఆశ్చర్యకరంగా ఈ ఇంట్లో ముగ్గురికి లవ్ మ్యారేజెస్ జరగడం జరిగింది. ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తులకి, ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకి, సొంత వ్యక్తులకి, సొంత ఇంటి వ్యక్తులకి, తర్వాత అద్దెకున్న వాళ్ళకి కూడా లవ్ మ్యారేజెస్ జరిగాయి ఇదే ఇంట్లో. ఇది బ్రాహ్మిన్స్ ఇల్లు. అయితే ఈ ఇంటిలో కుమారుడికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగింది, కుమార్తెకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగింది. తర్వాత ఈ ఇంట్లో అద్దెకున్నటువంటి వ్యక్తులకు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరగడం జరిగింది, లవ్ మ్యారేజెస్ జరగడం జరిగింది. కాబట్టి నైరుతికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ నైరుతి హిట్టింగ్ వల్ల ఎక్కువగా కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరగటము, లవ్ మ్యారేజెస్ జరగటము, తర్వాత విడాకులు జరగటము, రెండు పెళ్ళిళ్ళు కావటము, సంబంధం లేనటువంటి విషయాల్లో ఇబ్బందులు పడ్డము, పల్లెటూర్లలో అయితే గ్రామ కక్షలు పెరగడం, ఇటువంటి అనేక అంశాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది టౌన్ కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా కక్షలు, ఇవన్నీ బ్రాహ్మిన్స్ కాబట్టి ప్రత్యేకంగా కక్షలు ఉండేటువంటి పరిస్థితులు ఏమి ఉండకపోయినా కూడా ఫ్యామిలీ పరంగా కొద్దిగా రిలేషన్షిప్స్ అంత కరెక్ట్గా ఉండి ఉండకపోవచ్చు అని చెప్పి మనం చెప్పడం కూడా జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ హిట్టింగ్ వల్ల ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరగడానికి మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పి మనం చెప్పడం జరిగింది. వాళ్ళు మనం చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. మనం చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉండడం జరిగింది, తర్వాత లవ్ మ్యారేజెస్ జరగడం జరిగింది. అంతకుముందు ఎవరో ఉన్నటువంటి వ్యక్తులకి రెండు పెళ్ళిళ్ళు కావడం లేకపోతే ఏదో సంథింగ్ జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి నైరుతికి మనకి ఇంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇక్కడే మనకి తలెత్తుతూ ఉంటాయి. నైరుతి తగ్గినా పెరిగినా కూడా ఈ రకమైనటువంటి అన్ని ప్రాబ్లమ్స్ మనకి జరుగుతూ ఉంటాయి. అందులోనూ ఇది నైరుతి బ్లాక్ కాబట్టి మనకి ఇంకా ఈ పరిస్థితులనే ఇంకా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఇల్లు ప్రహరీ మట్టానికి ఉంది, తర్వాత ఇంటికి ఇల్లు మట్టానికి ఉంది, కానీ ఇల్లు అనేది కొద్దిగా తిరిగి ఉంది. కాబట్టి ఇక్కడ మీకు చూస్తున్న విధంగా, ఇమేజ్లో చూస్తున్న విధంగా ఇక్కడ ఉత్తర వాయువ్యం పెరిగింది, పశ్చిమ నైరుతి పెరిగింది, దక్షిణ ఆగ్నేయం పెరిగింది, తర్వాత తూర్పు ఈశాన్యం కూడా పెరిగింది. దీనికి కరెక్షన్ ఇవ్వడం అనేది అసాధ్యం. దీన్ని మొత్తాన్ని, హౌస్ మొత్తాన్ని తీసేయమని చెప్ప మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే కరెక్షన్కి వెళ్ళి మనం చెక్ చేసినప్పుడు ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో దగ్గర దగ్గరగా అడుగున్నర దాకా పెరిగింది, ఇక్కడ ఉత్తర వాయువ్యంలో కూడా అడుగున్నర దాకా పెరిగింది, పశ్చిమ నైరుతిలో ఇక్కడ కూడా మనకి అడుగు దాకా పెరిగింది, ఇక్కడ ఈశాన్యంలో కూడా అడుగుం బాతిక దాకా పెరగడం జరిగింది. అంటే ఎక్కువ పెరగడం జరిగింది. దీన్ని ఇంటిని దృష్టిలో పెట్టుకొని ఈ కాంపౌండ్ని మళ్ళీ ఇంటికి మట్టానికి తిప్పినప్పుడు ఇదే హౌస్ని అనుకొని వాళ్ళదే వేరొక ఇంకొక హౌస్ ఉంది, ఆ హౌస్కి మళ్ళీ హిట్టింగ్ పడే ప్రమాదం ఉంది, తర్వాత కొద్దిగా ఇబ్బందులు జరుగుతాయన్న ఉద్దేశంతో ఈ ఇంటిని తీసేసి కొత్తగా నిర్మించుకోమని చెప్పి చెప్పడం జరిగింది, లేదా ఈ ఇంటికే రెమెడీస్ చేసుకోమని చెప్పి రెమెడీస్ సజెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి నైరుతి బ్లాక్ హౌస్కి చాలా 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 రకాలైనటువంటి వివిధ పరిస్థితులు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకొని నిర్మాణాలు చేపట్టాలి, తద్వారా మాత్రమే మంచి ఫలితాలు పొందుతాం, లేకపోతే మనకు ఎక్కువగా చెడు ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.